ఆ అన్నట్లేది నీకు తెలుసా మధుర చనిపోయింది పొరపాటో గ్రహపాటో మరి ఒక మందు అనుకుని ఇంకో మందు తాగేసిందట దాంతో రాత్రికి రాత్రే వికటించి తెల్లవారేసరికి అంతా అయిపోయిందట ఆయన ఆ ఇంట్లో ఉండలేక సెలవు పెట్టి వాళ్ల ఊరు వెళ్లిపోయారు సెలవు ఆఖర్న ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నారని అదే జరిగితే మళ్లీ రామనాథం గారే రావచ్చని ఇక్కడంతా అనుకుంటున్నారు రామనాథం కాని వస్తే మళ్లీ నువ్వు ఉద్యోగంలోకి వచ్చి చేరతావా అనూసూయ ఉత్తరంలో మధుర పోయింది అన్న మాట మాధవి మనసుని వలలా పట్టుకుంది పూర్తిగా విచ్చుకోకుండానే మొగ్గలో పురుగుదూరి చెత్తపట్టి వడిలిపోయిన పువ్వుల అయిపోయింది మధుర జీవితం తండ్రిని కాదని పుట్టింటికి దూరమై వలచిన వాడిని పెళ్లి చేసుకుని తనే సుఖపడింది ఎవరిని సుఖపెట్టింది ఉన్న నాలుగు రోజులైనా నవ్వుతూ తుళ్ళుతూ పడి మంచానపడి రోగిష్టుబతుకు అయిపోయింది పాపం మధుర చావు తలుచుకుంటే మాధవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎంత మంచి పిల్ల స్నేహం కోసం తహతహలాడేది తనంటే మరీను వాళ్ల ఊరిదాన్ని అనేమో చిన్ననాటి ముచ్చట్లన్నీ తనతో చెప్పేది ఏటిలో మునకలు వేయడం పొలాలంట తిరిగి దోసపిందెలు దొంగలించి తినడం కందికాయలు పెసరకాయలు కోసుకుని ఎండుగడ్డితో కాల్చుకు తినడం ఇటువంటివే ఎన్నో సంగతులు నోరు ముయకుండా చెప్పేది ఆ రోజులు తిరిగి రావు కదా మాధవి అనేది జాలిగా బాధగా అవును అవి తిరిగి రావు అందుకే జ్ఞాపకాలు అంత తీగా ఉంటాయి అనేది మళ్లీ తనే అక్కడ నుండి మాధవి వచ్చేశాక ఒక్కటే ఉత్తరం వచ్చింది మధుర దగ్గర నుంచి అందులో కూడా పెద్దగా విశేషాలేం లేవు నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేశావని విన్నాను ఎందుకు చేశావు నాకు నిజం చెప్పవు మాధవి అంటూ రాసింది దానికి మాధవి వెంటనే జవాబు రాసింది ఇందులో దాచేందుకు ఏమీ లేదు మధురా మొదటిది అమ్మ మనసును నొప్పించడం ఇష్టంలేక రెండోది ఈ పుకార్లు ఇలాగే వ్యాప్తిలో ఉంటే ఆడది ఎంత నిష్కలంగా ఉన్నా నలుగురిలో తలెత్తుకు తిరగడం కష్టం అవునంటావా కాదంటావా అందుకే ఉద్యోగం వదిలిపెట్టాను ఇంతకన్నా కారణం లేదు నీతో అబద్ధం చెప్పడం లేదు నమ్ము అంటూ రాసింది మాధవి ఆ ఉత్తరంలో విషయాన్ని మధుర ఎంతవరకు నమ్మిందో అసలు నమ్మిందో లేదో మాధవికి తెలీదు నమ్మడం నమ్మకపోవడం ఆమె అంతక పూర్వం విన్న సమాచారపు బలం మీద ఆధారపడి ఉంటుంది ఏమైనా ఆ విషయంలో వివరంగా మధురకి ఉత్తరం రాసి పడేశాక మాధవి నుంచి మనుగు తోకపు గుండు తొలగించినట్లయింది రోజులు గడుస్తుంటే ఆ విషయాన్నే మరిచిపోయింది మాధవి మధుర పోయిందంటూ రాసిన ఉత్తరం చూశాక మళ్లీ అదంతా తలపుకొచ్చింది మాధవి స్కూలు విడిచి ఆలోచనల మధ్య పరాకుగా అలా నడిచి వస్తుంటే లెక్కల మాస్టారు శ్రీనివాస్ ఎదురుపడి ఆమె చేతిలో ఒక ఐదు రూపాయల కాగితం పెట్టాడు ఇదేమిటి ఎందుకు అంది అనుమానంగా చూస్తూ మాధవి మీ వంతు అన్నాడతడు ఏదో రహస్యం చెబుతున్నట్లుగా కాస్త ముందుకొంగుతూ దేనిలో వంతు అర్థం కాక అడిగింది మాధవి మునసాబు గారి మనవడి పరీక్ష పాస్ చేసినందుకు ఏమిటి లంచమా ఎలా అనుకున్నా సరే అతడు మాత్రం మా సంతోషం కొద్దీ అన్నాడు మొత్తం ఇరవై అందులో ఆయనకి పది మీకైదు నాకైదు తిన్నగా పరీక్షలో రాయని కుర్రాడికి మార్కులు వేయడమే తప్పు పబ్లిక్ పరీక్ష కాదు కదా చిన్న క్లాసే కదా అని వేసినా దానికోసం సొమ్ము తీసుకోవడం ఇంకా తప్పు నాకీ భాగం వద్దు సొమ్ములో భాగం తీసుకోకపోయినా తప్పు పనిలో భాగం పంచుకున్నారు కదా మీ పేపర్లో కూడా ఒకట్ల స్థానంలో ఉన్న మార్కుల్ని పదులకు జరిపి అవును జరిపాను కాని ఈ డబ్బు కాశించి కాదు ఆయన ప్రత్యేకం శ్రద్ధ తీసుకుని వాడి చదువు చూస్తానన్నారు ఈసారి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేలా చేస్తానన్నారు తోటి పిల్లల మధ్య పరీక్ష పోయిందన్న చిన్నతనం కొద్దీ పోతాడని నిరుత్సాహంతో తిన్నగా చదవడని అంటే వచ్చే సంవత్సరం కూడా ఇవే మాటలు విన్నా ఆశ్చర్యపడకండేం వస్తా ఈ రూపాయలు అప్పు కావాలని నిన్ను అడిగారుగా అన్యార్జేత మీకొద్దనుకుంటే అప్పుగా వాడుకుని అవకాశం ఉన్నప్పుడు తిరిగిచ్చేయండి నాకు డబ్బంటే కాదు చిన్నగా నవ్వుతూ వెళ్ళిపాడతడు ఇల్లు చేరే వరకు మాధవి చేతిలో ఆ నోట అలా నలుగుతూనే ఉంది లోకంలో డబ్బు చూపే ఆశల చుట్టూ మనసు తిరుగుతూనే ఉంది తప్పు తప్పు ఇది చేయకూడని పని అంటూ అంతరాత్మ ఎక్కడో దూరనుంచి మూలుగుతోంది ఆఫీసులో అనసూయ మొగుడు ఒక ఫైలును కాస్త ముందుకు తోసి దాని తాలూకా మనిషి దగ్గర వంద రూపాయలు పుచ్చుకున్నాడన్న విషయం తెలుసుకున్నప్పుడు తన మనసులో అతని పట్ల ఏవగింపు జనించింది మరి ఈనాడు చేసిందేమిటి ఐదు పది వంద వెయ్యి లక్ష అంకెల్లో భేదమే తప్ప అది ఎంతైనా లంచమే ఇబ్బందుల్లో ఉన్నాడన్న సాకుతో తీసుకున్నా అది తప్పు పని కాకుండా పోదని ఆనాడు అనసూయతో అంతగా తను అతడు తన అవసరాన్ని ఎత్తిచూపగానే గప్చిప్గా ఊరుకుండిపోయిందే ఈ చర్యని సమర్థించుకోవడం ఎలా ఇది లంచం కాదని మునసబుగారు సంతోషంతో ఇచ్చిన కాను కాని మనసును మభ్యపెట్టుకోవడం ఎలా ఆలోచిస్తూనే ఉంది మాధవి చేతిలో ఉన్న రూపాయలు తన కష్టార్జితం కాని రూపాయలు మునసబు గారి మనవడికి ఎక్కువ మార్కులు వేయడం వల్ల వచ్చిన రూపాయలు ఆరగించుకోవడం ఎలా ఓస్ కదా ఇంకా తిండి తిన్నగా తినకుండా అలా కెలుగుతూ కూర్చుంటే ఊళ్ళో బాగాలేదు ఏ జ్వరమైనా వస్తుందా ఏమిటి చెప్పమా అని నేను కంగారుపడి చేస్తున్నా నీ చేతిలో పని నాలుగు మార్కులు వేశావు వాళ్ళ సంతోషం కొద్దీ ఇచ్చారు దీనికి ఇంత ఏమిటి ఈ ఐదు రూపాయలతో మనమే మేడలు కట్టబోయామా మిద్దెలు కొనబోయామా లంచమనుకోనేందుకు అంటూ తేలిగ్గా ఊది పారేసింది రాజమ్మ అమ్మా చిన్నదైనా పెద్దదైనా పాపం పాపం కాకుండా పోతుందా లంచం కూడా అంతే అది సరే అనుకో కానీ అందులో తరతమ భేదాలు ఉంటాయని నేనంటుంది ఇంట్లో పిల్లి పాలు తాగిపోతుంటే కోపంతో ఏ కర్రో పట్టుకుని వెంటపడి దాన్ని రెండు వేయిగా అది చచ్చిపోతే వీధిలో కీర్చి పారేస్తావు ఎవరూ పట్టించుకోరు ఇదే ఏ దొంగో జ్వరబడితే చేతికందిన వస్తువు గిరాటేస్తే అది తగిలివాడు చచ్చాడనుకో ముందు జైలుకి పదా అంటారు ఈ రెండింటికీ తేడా లేదంటావా మరి గిన్నెలు పెరట్లో పడేయడానికి వెళుతూ అంది రాజమ్మ తల్లివాదనతో తృప్తిపడి ఆ సొమ్ము తీసుకోవడంలో తప్పు లేదని రాజీ పడలేకపోయింది మాధవి అసలు మనసులో ఇటువంటి కల్మషభావాలు రాకపోవాలే కాని ఒకసారి వాటి విత్తు పడిందంటే ఇంక జీవితంలో ఒక జల్లు పడినప్పుడల్లా అవి చిగురుస్తూనే ఉంటాయి పెరిగి పెద్దవై ఓడలు దిగి సాకలు వలయాలుగా పెరిగిపోయాక ఇటునుంచి అటు అటునుంచి పుట్టుకొస్తాయి అప్పుడు వాటిని నరికివేయగలం గానీ సమూలంగా నాశనం చేయడం అయ్యే పని కాదు మొక్కయ్య వంగనది మానే వంగుతుందా అని పెద్దలు లేదు ఈ ప్రలోభాన్ని ఇక్కడే అరికట్టాలి ఈ అవినీతికి దూరంగా జరిగిపోవాలి ఎవరేమనుకున్నా సరే గారికి కోపం వచ్చినా సరే ఉద్యోగం ఉన్నా సరే రేపు తెల్లవారుగానే మొదట చేయవలసిన పని ఆ ఐదు రూపాయలు పట్టికెళ్లి రావడం తను ఆ సొమ్ము కాశించి అతడి మనవడికి మార్కులు వేలేదని స్పష్టంగా చెప్పి రావడం మాధవి ఒక నిత్యానికి వచ్చిన తర్వాతే ఆమె మీద నిద్రాదేవికి దయకలిగింది రాబెడ్డా అంటూ సాధారణంగా ఒళ్ళోకి తీసుకుంది బాగా ఎండెక్కే వరకు తెలివి రాలేదు మాధవికి ఆమె బద్దకంతో కళ్లు తెరిచి చూసేసరికి దిగాలు పడిన ముఖంతో రాజమ్మ మంచానికి ఎదురుగా బల్ల మీద కూర్చుంది ఏమైందమ్మా ఉదయాన్నే పనిపాట్లు లేకుండా అలా కూర్చున్నావేం అంది మాధవి లేవబోతూ లేదు లేవకు మరి కాస్తసేపు పడుకో కాఫీ తెస్తాను అంటూ లేచింది రాజమ్మ ఇంత పొద్దెక్కాక ఇంకా పడుకోవడమా బళ్ళున తెల్లవారేసరికి మంచం మీద నుంచి లేవకపోతే పాడు వెదవలవాట్లు దరిద్రపు బుద్ధులు అని విసుకునే తల్లి రాజమ్మ వెళుతున్న వైపే చూస్తూ మెల్లగా లేవబోయింది మాధవి ఒక్కసారిగా ముఖం తిరిగినట్లయ్యి ఒళ్లంతా నొప్పులతో తెల్లిపోతున్నట్లనిపించి బాధగా అమ్మా అంటూ తిరిగి మంచం మీద వాలిపోయింది ఆ మగతలో ఎన్ని రోజులు గడిచాయో ఆ జీవుడు ఎన్ని బాధలు అనుభవించిందో మాధవికి గుర్తులేదు ఒకరోజు తెల్లవారుతున్న సమయాన ఎవరో తట్టిలేపినట్లు అనిపించి తుళ్లిపడి విప్పింది గదిలో హరికేన్లాంతరు మసక మసకగా కనిపిస్తోంది గడపలో మంచం మీద తల్లి మాసిన బట్టల మొట్లా ఉంది మాధవికి విపరీతంగా దాహం వేసింది నీళ్ల చెంబు కోసం అటూ ఇటూ చూసింది పక్కనే పేట మీద చెంబులో నీళ్లున్నాయి పైన గ్లాసు మూతపెట్టుంది గ్లాసు అందుకోవాలని చెయ్యి ముందుకు చాచింది చేతికి పట్టు దొరకలేదు చెయ్యి తగిలి గ్లాసు కిందపడింది ఆ చప్పుడుకి రాజమ్మ తుళ్లిపడి లేచింది అమ్మా మాధవి మాధవి అంటూ ఆత్రంగా ముందుకొచ్చింది కోసం గ్లాసు అందుకుంటుంటే చెయ్యి తగిలి కింద పడిపోయింది మరేం కాదమ్మా నా తల్లి మాధవి వచ్చిందా తల్లి ఇలా చూడు నా వైపు చూడు అమ్మనమ్మా మీ అమ్మను అంటూ సంతోషంతో ముద్దయిపోయింది రాజమ్మ ఆమె కళ్ళు ఆనందంతో మెలమెలా మెరుస్తున్నాయి తనకి తెలివి వస్తే తల్లి అంతలా పొంగిపోవడానికి కారణం కొంతసేపటి వరకు మాధవికి బోధపడలేదు దాహం వేస్తుందమ్మా నీళ్లు కావాలి అంది తల్లిని చూస్తూ రాజమ్మ గ్లాసులోకి నీళ్లు నింపి కూతురు నోట్లో పొయ్యబోయింది ఇలా అయ్యమ్మ అంది మాధవి చెయ్యి జాపుతూ వద్దమ్మా కొండలు చితికిపోతాయి నీ పోస్తాలే ఇలా తాగు కొండలా చేతిలో కొండలా మాధవి భయంతో వణికిపోయింది కళ్ల ముందున్న దీపం గదిలో వస్తువులు ఎదురుగా ఉన్న తల్లి మసకమసగ్గా కనిపించడానికి కారణం తెలిసిపోయింది ఎన్నాళ్లైందమ్మా తడబడే గొంతుకుతో అడిగింది పది రోజులైంది చాలా వరకు పోత దిగిపోయింది ఒక్క చేతుల మీద కంటిమీద మాత్రం తను చూస్తున్నది వంటి కంటితో అని అప్పుడే తెలుసుకుంది మాధవి ఇల్లు ఇంట్లో వస్తువులు తల్లి తను పడుకున్న మంచం పక్క అన్నీ ఆ ఒంటికంటి ముందు రంగుల రంగులు రాట్నల్లా అనిపించింది క్షణకాలం బాధగా కళ్ళు మూసుకుంది నెమ్మదిగా చేయిజాచి అందినకాటికి ఒళ్లంతా పండి పండిబారిన పనసకాయల గరుగ్గా తగిలింది చర్మం మూసి ఉన్న కంటిరెప్పపై రాచ ఉసిరికాయంత పుండు చేతికి చీము రసి చల్లగా తడిగా తగిలింది అప్పటికి తన రూపురేఖలు ఎలా ఉంటాయో తలపుకొచ్చి ఒక్కసారిగా ఒళ్ళు గగురు పడిచింది మాధవికి ఆ బాధంతా ఒంటరిగా తల్లి ఎలా భరించింది జాలిగా తల్లివంక చూసింది జ్వరం వస్తూనే మగత కమ్మేసింది మూడోనాటికి తల్లి బయటకొచ్చింది నాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో సమయానికి సరిగ్గా ఆ భగవంతుడు పంపినట్లు అత్తయ్య రాబట్టి కాని అత్తయ్య వచ్చిందా మరేం కూడా వచ్చింది చిన్నపిల్ల ఎక్కడెందుకని పెద్దిపంతులుగారింట ఉంచాం నీకు స్నానం స్నానమవగానే పిలుచుకొస్తాను కమల ఎంత పెరిగిందనుకున్నావు నిన్ను మించుంది కమల అదృష్టవంతురాలమ్మా నువ్వు మాత్రం కాదా తల్లి ఇంత జబ్బుపడి బ్రతికావంటే తల్లి తన అదృష్టం గురించి చెబుతుంటే మాధవికి సుందరమూర్తి గుర్తొచ్చాడు అమ్మా నాకేమైనా ఉత్తరాలు వచ్చాయా అంది ఓ కవరొచ్చింది తెమ్మంటావా కాస్త వెలుగురాని ఈరోజు శనివారం ఆ ఏడు కొండలవాడి దయవల్ల నువ్వు మళ్లీ మనుషుల్లో పడ్డావు స్నానం చేసి దీపారాధన చేసొస్తాను మరి కాస్తసేపును కళ్ళు మూసుకుని పడుకో అంటూ దుప్పటి మీద కప్పి వెళ్ళిపోయింది రాజమ్మ నెల రోజుల తర్వాత మొదటిసారిగా వచ్చి అద్దంలో తన ముఖం చూసుకుంది మాధవి ఎవరో కొరడాతో కొట్టినట్లు తుళ్ళి తూలిపడబోయి పక్కనున్న గోడ కానుకుంది మాధవి తూలిపోడం చూసిన రాజమ్మ సుందరి ఒక్కసారే అక్కడకొచ్చి ఆమెను పట్టుకున్నారు అట్టే తిరుగాడకమ్మ అంటే కదా తూలిపడి ఆ రోలికి కాస్తా తగిలితే ఇంకేమైనా ఉందా అంది రాజమ్మ కంగారుతో అలా జరిగినా బాగుండిపోను ఈ రూపంతో బ్రతికి ఉండే కన్నా మనసులోనే అనుకుంది మాధవి పైకి మాత్రం పర్వాలేదమ్మా ఇప్పుడు నాకేం చిరాకు లేదు నీరసం కూడా అంతగా లేదు అంది చెయ్యి విడిపించుకుంటూ అక్క నీకు ఉత్తరం వచ్చిందే కవరు తెచ్చి మాధవి చేతిలో పెట్టింది కమల అదేటి ఆ కవరు అదోలా ఉంది సుందరి ప్రశ్నించింది ఆ ఎవరో మాధవికి తెలిసినాయినా అమెరికా అతడు అతడెప్పుడోనా రాస్తుంటాడు తడబడుతూ సమాధానం చెప్పింది రాజమ్మ ఈ మాట చెప్పడానికి వదినగారు పడిన తడబాటు చూడగా ఆ ఉత్తరం వెనక అంతకన్నా ఏదో కథ ఉందనిపించింది సుందరికి కాని ఏమిటని నిలదీసి ఆమెను అడగలేదు చెప్పాలనుకుంటే అవసరం పడితే తనే చెబుతుంది అని ఊరుకుంది కమల అత్తలా ఊరుకోలేకపోయింది పది రోజులకు పూర్వం మాధవింకా మంచం మీదే ఉన్నప్పుడు బట్టల కోసం అక్కపెట్టి తీసింది చీర తీసి మూతవేస్తుంటే బొత్తిగా ఉన్న ఆ రంగుల కవర్లు కనిపించాయి వాటి మీద అంటించిన తపాళ బిళ్ళలు కొత్తగా కనిపించి వాటిలోంచి ఒక కవర్ తీసి చూసింది ఆ ఉత్తరాల్ని అక్క అంత భద్రంగా దాచుకొనదంటే అందులో ఏదో కథ ఉండి ఉంటుందని అప్పుడే అనుకుంది అప్పట్లో అక్కనడిగి తెలుసుకునే పరిస్థితి కాదు అమ్మని అడుగుదామంటే ఆ విషయం ఇంకా ఆమె వరకు చేరిందో లేదో అనుకుని ఇంకా చేసేది లేక ఆ కుతూహలాన్ని తనలోనే అణుచుకొంది ఇప్పుడు సమయం సందర్భం కలిసిరాగా ఎవరు రాశారు అంటూ ప్రశ్నించింది ఎవరో తెలిసినాయన అమెరికాలో ఉన్నారు అంది మాధవి చించి చదువుకుంటూ అంతేనా అక్క కళ్లలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది కమల అంతేకాక వైపు తెల్లబోయి చూసింది మాధవి నిన్న మొన్నటి వరకు తన చేతులు పట్టుకుని ఉయ్యాల లూగుతూ చేసే కమల ఈరోజు ఏదో పెద్దదానిలా అక్క రహస్యాన్ని లాగాలని ప్రయత్నిస్తుంటే నిజంగా చెల్లెలు ఎంతలో పెద్దదైంది అనుకుంది మాధవి ఏపుగా అందంగా పోతపోసిన బంగారు బొమ్మలా ఉన్న చెల్లెల్ని చూసేసరికి క్షణకాలం క్రితం అద్దంలో చూసుకున్న తన రూపు గుర్తుకొచ్చి మాధవి మనసు వికలమైంది అతడికి ధన గౌరవాలుంటే అందం ఉంది అందానికి మానవ హృదయం పరవశించి జోహార్లర్పిస్తుండేంతకాలం ఆ సుందరమూర్తే కాడు అతన్ని పుట్టించిన దేవుడొచ్చినా నీ ముందు దేహి అని ప్రేమభిక్ష కోరవలసిందే తను ఏదో త్యాగం చేస్తున్నట్లు ఫోజులు పెట్టే అవకాశం లేదు అర్థమైందా శ్యామల మాటలు గుర్తుకొచ్చాయి ఈ రోజు నాకున్న కాస్త అర్హతని కూడా ఈ పాడు జబ్బు పొట్టను పెట్టుకుంది శ్యామల ఇంకా నాకేం మిగిలింది అతడి పక్కన నిలిచే అర్హత ఏం మిగిలింది ఏదో చెప్పలేని భయంతో మాధవి చేతిలో ఉత్తరం రెపరపలాడింది చదువుతున్న పంక్తులు కళ్ల ముందు చెదిరిపోయాయి ధైర్యాన్ని కూడగొట్టుకుని ఉత్తరం చదవడం మొదలుపెట్టింది మాధవి ఇక్కడికి వచ్చిన పని రమారమి పూర్తయిపోయింది నాలుగైదు నెలల్లో దేశం వచ్చేస్తాను మాధవి నిన్ను ఎక్కడ ఎలా కలుసుకోవాలో రాస్తావు కదూ ఈ మాట రాస్తుంటే ఎలాగైనా ఈ క్షణంలో వచ్చి నీ ముందు నిలవాలని మనసు తొందర చేస్తోంది ఈ ఆలోచన ఆచరణలోకి రావడానికి మన మధ్య కాలము దూరము అడ్డుగోడల్లా నిలిచి ఉన్నాయి ఇష్టమున్నా లేకున్నా ఈ ఎడబాటులోని అనుభూతిని మరి కొంతకాలం అందిపుచ్చుకోక తప్పదు ఇంతకాలం గడవగాలేనిది ఈ కాస్త కాలం గడిచి ఆ రోజు రాదంటావా మాధవి వస్తుంది వస్తుంది తప్పకొస్తుంది నెల రోజులై నీ దగ్గర నుంచి ఉత్తరం లేదు ఏ రోజు వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పొట్టను పెట్టుకున్నారా లేక లేక అంతే జరుగుంటుంది అంతే కదూ మాధవి వెంటనే జవాబురాయి నీ లేఖ కోసం వేయి కళ్లతో ఎదురుతెన్నులు చూస్తుంటాను నీ సుందరమూర్తి అక్క తన ప్రశ్నని పట్టించుకోకుండా అలా మోగపోవడం కమలకి బాగాలేదనిపించింది ఆ విషయం చెప్పకుండా దాటవేయడానికి ఆమె అలా ఊరుకుందని ఊహించింది మాట్లాడవే అక్క కుతూహలాన్ని అణుచుకోలేక మళ్లీ ప్రశ్నించింది ఏం మాట్లాడేది నేను ఆ కట్టలో ఓ ఉత్తరం చూశాను అసలు విషయం సన్నగా జారి విడిచింది కమల మాధవి వంక తీక్షణంగా చూసింది నే చేసింది తప్పు పని నాకు తెలుసొక్క మొదట చదవాలనే అభిప్రాయంతో తీలేదు కవరు కొత్తగా కనిపిస్తే ఏమిటా అని తీసి చూశాను తేరా ఉత్తరం మడత విడిచి వాక్యం కంటబడ్డాక చదవకుండా ఉండలేకపోయాను నుండి వివరాలు తెలుసుకోవాలని ఇంతకీ ఏమిటే కదా చెప్పవు ఉత్తరం చదివానన్నావుగా అది సరే అనుకో ఎలా మొదలైంది ఎంత అదృష్టవంతురాలివే క్షణకాలం వెలిగి ఆరిపోయిన దీపంలా అయిపోయింది మాధవి మోఖం అమ్మకి తెలుసా ఏమో నువ్వు చెప్పలేదా కమల ప్రశ్నించింది లేదు అంది మాధవి చేతిలోని ఉత్తరాన్ని మడత పెడుతూ ఏమిటే మాధవి అటుగా వచ్చిన రాజమ్మ ప్రశ్నించింది ఏం లేదమ్మా అనసూయ ఉత్తరం రాసింది కదూ రామ్నాథం గారు మళ్లీ రావచ్చని అవును ఆయన కానివస్తే మళ్లీ నువ్వు ఉద్యోగంలో చేరతావా అని అడుగుతోంది ఇంకా ఏం ఉద్యోగం చేస్తావులే ఏదో సంబంధం చూసి ఈ ఏడు మీ ఇద్దరికి ఆ మూడు ముళ్ళు వేయించాలని చూస్తోంది మీ అమ్మ అప్పుడే లోపలకొచ్చిన పెద్దిపంతులు సంభాషణ అందుకున్నాడు మీ నోటి చలవ వల్ల అంత మాట పుడితే అంతకన్నా కావలసిందేముంది రాజం అంది ఇప్పుడు పెళ్లిళ్ళకొచ్చిన ఉందమ్మా ముందు సూర్యం ట్రైనింగ్ కాస్తావని అంది మాధవి వరకు అమావాస్య ఆగుతుందా మంచి సంబంధం కలిసొస్తే చెయ్యి దాటిపోకుండా చూసుకోవాలి కాని అన్నాడు పెద్దిపంతుడు నీకు తొందర లేకపోయినా నాకు తొందరగానే ఉందే కోళ్లపిల్ల ఆ కాసు తడ్డు తీరి కమల ఎప్పుడు ఇంట్లో అడుగు పెడుతుందో అని ఆలోచిస్తున్నాను అంది సుందరి ఇప్పుడు మాత్రం అది మీ ఇంట్లోనే కథ ఉందత్తా ఉందనుకో అయినా ఎరువు సొమ్మేగా అరువు లేదు సుందరి దాన్ని ఎప్పుడు నీ వెంట పంపానో ఆనాడే మీ ఇంటి అయిపోయింది పెంచినా వంచినా ఇక దానికి దిక్కు ఊరికే సరదా కన్నదిన నేను కాదన్నా మా రామకృష్ణ ఊరుకోళ్లే అంది సుందరి కమలవంక అంతేనా అన్నట్లు చూస్తూ అయితే మన ఆలస్యం దేనికి శుభమనేయండి పెద్దిపంతులు సలహా చెప్పాడు అదెలా అవుతుందన్నగారు పెద్ద పిల్లకి ముందవ్వాలిగా ముందు వెనక అంటూ అలాగేం లేదు ఏదో సంబంధం చూసి రెండు పెళ్లిళ్ళు ఒక్కసారే అయ్యాయనిపించేస్తే శ్రమకి శ్రమ ఖర్చు ఖర్చు కలిసొస్తాయి అదే మంచి పనిలా ఉంది ఆడదాన్ని మళ్లీ మళ్లీ అంటే నా వల్లయ్యే పని కూడా కాదు పెద్దవాళ్లు ముగ్గురు పెళ్లిళ్లలో సాధక బాధకాలు వెచ్చాలు గురించి మాట్లాడుకుంటుంటే మాధవ్ అక్కడి నుండి మెల్లగా పెరట్లోకి జారుకుంది కమల అక్కను అక్కననుసరించింది ఆ విషయం చెప్పలేకపోయావా అంది ఏ విషయం కమలా అదే ఆ సుందరమూర్తి విషయం మీ ప్రేమ వ్యవహారం ఆయన తిరిగిరాని కమల తొందరేముంది ఇప్పుడు అనగానే అమ్మకి సంబంధాలు వచ్చిపడ్డాయా అంది మాధవి భవిష్యత్తులో తన కోసం మంచే దాగి ఉందన్న నమ్మకంతో నెల రోజులు పాటు దీర్ఘంగా ఆలోచించి పరిస్థితి ఉన్నదున్నట్లుగా సుందరమూర్తికి రాయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది మాధవి అతడు దేశం తిరిగి వచ్చి ఆనాడు తనకి పరిచితమైన మాధవిని చూడాలనే ఆశతో వస్తే ఈ రూపులో తను ఎదురు వెళితే ఒక్కసారిగా ఈ దెబ్బకి తట్టుకోవడం కష్టం అంతకన్నా తనలో శారీరకంగా వచ్చిన ఈ మార్పు అతడికి తెలిసి ఉండడమే మంచిది ఎటువంటి పరిస్థితినైనా తట్టుకోవడానికి మనసు సిద్ధపడి ఉంటుంది ఇంకో విధంగా చెప్పాలంటే ఇది అతడి ప్రేమకి ఒక పరీక్ష వంటిది ఈ విషయం తెలియగానే కప్పదాటు వేస్తాడో లేక ఎప్పట్లా అనురాగంతో ఉత్తరం రాస్తాడో దాంతో తేలిపోతుంది అతని మనసు తన అదృష్టం కీడెంచి మేలించమన్నారు పెద్దలు కాని ఆశలు మేసే వయసులో ఉన్న మాధవి మనసు మొదటదాన్ని పట్టించుకోక మేలే ఎంచసాగింది తన దుర్దశకి సానుభూతిగా సమయానికి సరిగా తన పక్కన లేకపోయినందుకు విచారిస్తూ నాకు కావలసింది కాలంలో కరిగిపోయే నీ అందం రూపం కాదు మాధవి అమృతం చిలికించే నీ మనసు అంటూ సుందరమూర్తి రాస్తాడని ఆనాటి ప్రమాణం ఏనాటికీ నిలిచి ఉంటుంది మాధవి నీ కష్టాలు నష్టాలు నావి కూడా ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొని మంచో చెడ్డో ఇద్దరం పంచుకుందామంటూ ఓరడిస్తాడని అతన్నుంచి రాబోయే ఉత్తరం కోసం క్షణమో యుగంలా ఎదురుచూసింది మాధవి రోజులు వారాలు ఆ చల్లని కబురు రాకుండానే గడిచిపోయాయి కోనలు సాగుతూ సెగలు చిమ్ముతూ మండుతున్న అగ్నిగుండమే అయిపోయింది మాధవి మనసు ఎందుకిలాయింది ఎందుకిలాయింది రాత్రి పగలు తప్పించసాగింది ఎందుకో నీకు తెలీదా అద్దంలో ఆమె ముఖం పరిహసించసాగింది ఇంతేనా ఎంతో సహృదయుడు ప్రేమస్పదుడు అనుకున్న సుందరమూర్తి కూడా ఇంతేనా వయసుకీ అందానికి జోహార్లర్పించి అవి కరిగిపోగానే ముఖం చాటుచేసే సాధారణ యువకుళ్లాంటివాడేనా కూడా యదార్థం అద్దంలో బొమ్మలా కనిపిస్తున్నా నమ్మలేకపోయింది మాధవి తన ఉత్తరం అందలేదేమో లేక ఏమైనా పని తొందరలో ఉన్నాడేమో చుట్టుపక్కల దేశాలు తిరుగుతున్నాడేమో మనసులో ఆశ నింపుకోవడానికి ఎన్నో అనుమానాలు సృష్టించుకుంది మాధవి తన్ని తాను ఓదార్చుకునేందుకు ఎన్నో కారణాలు సృష్టించుకుంది ఆ నెలలో రెండు సంబంధాలు తెచ్చాడు పెద్దిపంతులు ఒకదానిలో వరుడికి భూవసతి ఇల్లు పాడి పంట అన్నీ ఉన్నాయి లేనిదల్లా ఆరోగ్యమే మరీ క్షయరోగిలా ఉన్నాడు చూస్తూ ఎలా కోస్తాం ఏమున్నా లేకపోయినా మనిషి దుక్కలా ఉంటే కూలో నాలో చేసి ఇంత అన్నం పెడతాడు అంటూ ఆ సంబంధాన్ని జారివిడిచింది రాజమ్మ రెండో సంబంధం వారికి చదువుకున్న పిల్ల పనికిరాదట పైగా ఉద్యోగం కూడా వెలగబెట్టిందా ఆ మాట ముందు తెలిస్తే ఇంత దూరం వచ్చేవారమే కాదు అంటూ పంతుల మీద రుసరుసలాడుతూ వెళ్లిపోయారు వారు గడియ ఇంకా రాలేదు అన్నారు ఇరుగుపొరుగు అమ్మలక్కలు అలా వచ్చి తిరిగిపోతున్న సంబంధాలు చూసి ఆ వైశాఖ మాసంలో ఎలాగైనా కమలకి రామకృష్ణకి వివాహం జరిగిపోవాలని పట్టుదలతో వచ్చింది సుందరి ఆ మధ్యొకసారి ఆమెకి గుండెల్లో నొప్పొచ్చింది దాంతో కొడుకు పెళ్లి చూడకుండా ఏ రాత్రో కన్ను మూస్తానేమోనని ఆమెకి భయం పట్టుకుంది కమలపెళ్లికి పెళ్లి అడ్డంగా నిలవడంతో ఏదో సంబంధం చూసి వదిన చేత అవుననిపించాలని ఆమె గట్టి ప్రయత్నాలు చేయసాగింది కొందరు పిల్ల పెద్దదంటే మరికొందరు కానుకలు చాలవంటే ఇలా పెళ్లి చూపుల వరకు రాకముందే ఎన్నో సంబంధాలు తప్పుకుపోయాయి చివరికి అన్ని విధాలా అనుకూలంగా ఉన్న సంబంధం ఒకటి ఆమె కంటపడింది ఇది కుదిరితే మాధవి నిజంగా అదృష్టవంతురాలే అనుకుంది సుందరి ఆ సంబంధ వివరాలతో వదిన గారికి వెంటనే ఉత్తరం రాసింది అయ్యేందుకు వరుడికి రెండో పెళ్లైనా అట్టే వయసుమిరినివాడు కాదు పాడి పంట ఇల్లు పొలం అన్నీ ఉన్నాయి మనిషి కూడా బాగుంటాడు మంచివాళ్లాగే కనిపిస్తున్నాడు మా ఆడబడుచు తోడి కోడలు పుట్టింటివారిది ఆ ఊరే పైగా కట్నకానుకల ప్రమేయం లేకుండా మన పిల్లని ఇష్టపడి చేసుకుంటానన్నాడు మనకి కావాలంటే పెళ్లిచూపులు జరుపుకోవచ్చట వారి మట్టుకు అటువంటి అవసరం లేదట అతడు మాధవిని ఇదివరలో ఎక్కడో చూశాడట నీ అభిప్రాయం రాస్తే ఈ సంబంధం స్థిరం చేసి వెంటనే ముహూర్తం పెట్టిస్తాను నా ఉద్దేశంలో ఇంతకు మించిన సంబంధం మన పిల్లకి తేలేం బాగా ఆలోచించి నువ్వు మాధవి ఒక నిశ్చయానికి వచ్చి వెంటనే ఉత్తరం రాయి నా నీకు తెలుసుగా ఉత్తరం చదవడం ముగించి ఏమంటావు మాధవి అంది రాజమ్మ కూతురువైపు పరిశీలనగా చూస్తూ నీ ఇష్టమమ్మా అంది మాధవి నిర్లిప్తతో ఆశించిన విధంగా సుందరమూర్తి దగ్గర నుంచి ఉత్తరం వస్తే కనీసం అతడు త్వరలో వస్తున్న సూచనలైనా ఉంటే కాదు కూడదని తల్లితో వాదించి ఎదిరించి నిలవగలిగేదేమో మాధవి తను కలలు కన్న జీవితం కలలాగే కరిగిపోయాక అండగా నిలుస్తానన్న వ్యక్తి అర్ధాంతరంగా మనసు మార్చుకున్నాక యథార్థ జీవితాన్ని ఎదుటిపెట్టి ఏమంటావు మాధవి అని తల్లడుగుతుంటే ఇష్టమమ్మా అని అనక మాధవి ఇంకేమనగలదు నా ఇష్టం మాటకేం ఇష్టం చెప్పు రాజమ్మ విడిచిపెట్టలేదు అదృష్టవంతులకైతే జీవితంలో ఇష్టాయిష్టాలు ఏర్పరచుకునే అర్హత ఉంటుందమ్మా నా లాంటిదానికి సరేలే ఇప్పుడివన్నీ ఎందుకులే నిన్నేడిపించి నేను ఏడవడానికి కాకపోతే కాని ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఆ వరుడికి తెలియజేయండి అప్పుడెప్పుడో నన్ను అతడు అప్పటి మాధవికి ఇప్పటి మాధవికి రూపులో చాలా తేడా ఉందని పెళ్లికి ముందు ఈ యదార్థం అతడు తెలుసుకోవడం ఎంతైనా అవసరం రూపు ముఖం మీద నాలుగు మచ్చలున్నాయి కంటిరెప్ప కాస్త కిందకి వాలింది అంత అంతమాత్రాన ఏదో అవసరం ముంచుకొచ్చినట్లు పెద్దగా రాయడానికేముంది ఎందుకమ్మా నిన్ను నువ్వు అలా మోసం చేసుకుంటావు ఆ వాలిన కనురెప్ప కింద నీ కూతురు ఏమీ చూడలేని గాజు కన్ను ఉందని నీకు తెలీదా కట్టినవాడికి ఈ రోజు కాకుంటే రేపైనా తెలియకుండా ఉంటుందా నా జీవితంలో ఇంతవరకు మోసం చేసి అబద్దాలు చెప్పి ఏదీ సంపాదించలేదమ్మా జీవితానికి అతి ముఖ్యమైన వివాహం విషయంలో అటువంటివి ఇష్టం నాకిష్టంలేదు వాంఛనీయం కూడా కాదు నీ కూతురి వైవాహిక జీవితం నరకం కాకూడదనుకుంటే ఈ విషయాన్ని నుంచి దాచి ఉంచకు నీతో అన్ని రాద్ధాంతాలే తల్లి అలాగే రాస్తాలే అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది రాజమ్మ ఒకే ముహూర్తానికి రెండు పెళ్లిళ్ళూ జరిగిపోయాయి మంగళసూత్రధారణ జరుగుతుంటే బండెడు బరువు దించుకున్నట్లు నిట్టూర్చింది రాజమ్మ కమల రాధాకృష్ణ చిలకా గోరింకల్లా ఉన్నారు మాధవి వరుడు రెండో పెళ్లివాడైనా పర్వాలేదు మనిషి నదురుగానే ఉన్నాడు వయసు కూడా అట్టే ఎక్కువగా ఉన్నట్లు లేదు అంటూ పెళ్లికొచ్చిన ఆడంగులు పెట్టుకున్నారు వరుడు ఎలా ఉన్నాడో చూడాలన్న అభిప్రాయం మాధవి మనసులోకి రాలేదు అంతకాలంగా ఈ శుభ సమయంలో తన పక్కన ఉంటాడనుకున్న సుందరమూర్తి కాకపోయాక ఇంకెవరైనా తనకొకటే అనుకుంది వంచిన తల ఎత్తకుండా అలా కూర్చున్న మాధవిని చూసి చదువుకుని ఉద్యోగం చేసిన పెళ్లైనా ఎంత నమ్రత ఎంత మర్యాద అనుకున్నారు వరుడి తరపు వచ్చిన బంధుమిత్రులు మంగళసూత్రధారణ జరుగుతుంటే ఎంతో కాలంగా మాధవి మనసులో రంగులు దిద్దుకొని ప్రాణం పోసుకున్న జీవిత చిత్రం భళ్ళున నేలపడి పగిలిపోయింది అంతవరకు నిర్లిప్తతో నిరాశతో తనలోని ఆవేదన అణిచిపెట్టుకుని మరబొమ్మలా తిరుగుతున్న మాధవి శరీరాన్ని మనసునే ఒక్క ఊపు ఊపింది భరించడాని బాధ ఆవేదన కన్నీరుగా మారి కనుకొనల్ నుండి జారి వేడివేడి రెండు కన్నీటి బొట్లు తాళికడుతున్న వరుడి పాదాలమీద పడ్డాయి క్షణమాత్రం అతడి చేతులు ఆమె వెనుక చలించాయి చేతి నరాలు సంకోచంతో బిగుసుకున్నాయి కదలికలో కలిగిన ఆ మార్పుని మాధవి గ్రహించింది కారణం కూడా ఆమెకి తెలుసు తనకిది మనసుకు పెళ్లి కాని అతడు తన్ని ఏరికోరి కావాలని వాంఛించి చేసుకుంటున్నాడు అతడి సంతోషాన్ని తిరగదోయడానికి తనకేం హక్కుంది ఇటువంటి శుభ సమయంలో తన బొట్లు అతనికి ఎంత బాధ కలిగించుంటాయి తన తప్పును దిద్దుకోవాలన్న సంకల్పంతో వరదలా ముంచుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపట్టి మన్నించండి అన్నట్లు తలెత్తి అతడు కళ్లలోకి చూసింది పెళ్ళికొడుకు ముస్తాబ్లో ఉన్న అతడిలో ఆమెకేవో పోలికలు కనిపించాయి నిజమా ఇది నిజమా మాధవి మనసు జ్ఞాపకాలని తవ్వుకుంటూ ఊగిసలాడింది గుండె పగిలిపోతుందేమో అన్నంత గట్టిగా కొట్టుకుంది నుదుటి మీద చిరుచమట పట్టింది అతడు ఇదేమీ గమనించినట్లు చిన్నగా నవ్వాడు చేతిలో ఉన్న మంగళసూత్రం మూడో ముడి గట్టిగా వేశాడు శ్యామల కొడుక్కి ఒంట్లో లేదని పెళ్లికి రాలేదు లగ్నం వేళకి అనసూయ చంటివాణ్ణి తీసుకునొచ్చింది పందిట్లో హడావిడి కాస్త తగ్గాక మెల్లగా మాధవి దగ్గరకొచ్చి ఈ విషయం నీకు ముందుగా తెలుసా అంటూ ప్రశ్నించింది తెలీదు తెలుసుకోవాలనుకుంటే తెలుసుండేది కానీ నాకు కోరిక లేక ఎందుకిలా జరిగింది అదే నాకు అర్థం కాలేదు సుందరమూర్తితో నీకున్న పరిచయం అతడికి తెలుసు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయాక కూడా ఒకటి రెండు సార్లు అతన్ని బజార్లో చూశాను నీ గురించి రేగిన పొకార్లు వినే ఉంటాడు కాని అనసూయ చచ్చేవాడికి సముద్రం మోకాలి బంటట ఎంతకన్నా జీవితంలో చెడిపోయేది ఏముంటుంది అంది మాధవి సాయంకాలం అయ్యేసరికి మాధవిని కమలని ముత్తైదువులు అలంకరించారు మల్లెపూల జడవేసి జడమీదుగా పచ్చగులాబీ చెండు పెట్టారు కొత్త చీరతో కాళ్ల పారాణితో కళ్ల నిండా కోరికలతో అందాల బొమ్మల ఆనందాల గనిలా ఉంది కమల ఎదురు చూస్తున్న కొద్దీ కాలం ఎంతకీ గడవనట్లుంది కమలకి గతానికి వర్తమానానికి మధ్య ఆలోచనల్లో ఊగిసలాడుతున్న మాధవి అప్పుడే రాత్రైందా అనుకుంది ఎదురుగా అద్దంలో తన రూపు చూసుకుంది మాధవి అందగత్తెనని అంతలో మురిసిపోయేదానివి ఇప్పుడు ఎలా ఉన్నావో మాధవి మనసు హేళన చేసింది పరాకుగా పువ్వుల జడని ముందుకు వేసుకుంది మాధవి తలలో పచ్చగులాబులు ముళ్ళుళ్ళ ఒక నాటి జ్ఞాపకం మనసులో గుచ్చుకుంది ఈ చెండు తీసే అనసూయ మరీ దిగలాగుతున్నట్లుగా ఉంది ఆ సంపంగల్ రెండు గుత్తిగా కట్టి పెట్టుకుంటా అంది మాధవి అనసూయ తన కళ్లల్లో ఊబికే నీళ్లని మాధవి కంటపడకుండా వెనక్కి తిరిగొచ్చి గులాబీ చెండు తీసేసింది ఇలా లాభం లేదు మాధవి మరిచిపోవాలి అన్నీ మరిచిపోవాలి అన్నీ మాటని వత్తి పలుకుతూ అంది అనసూయ అదే ప్రయత్నం అనసూయ కానీ కానీ అదెంత కష్టమైన విషయమో నేను గ్రహించగలను మాధవి కానీ లాభం లేదని తెలిసినప్పుడు బాధలు కొని తెచ్చుకోవడం తప్ప ముత్తయదువులు ముచ్చట్లాడుకుంటూ వచ్చి లాంఛనాలన్నీ జరిపించి మాధవిని గదిలో కంపకం పెట్టారు మాధవి తను ఆశించిన కలలు కన్న జీవితంలోకి కాక ఇంకో బ్రతుకులోకి వెళ్ళిపోతుంటే ఆది నుంచి అన్నీ తెలిసి ఉన్న అనసూయ ఏడుపాపుకోవడానికి గొక్కలు మింగుతూ అక్కడే అలా నిలిచిపోయింది రామడు ఇంకా అక్కడ దేనికి మా అమ్మమ్మ ఓ సామెత చెబుతుండేది వైష్ణవులతో స్నేహం వంటింటిదాకా చెరులతో స్నేహం దాకా అంటూ ఇంకా మీ స్నేహితురాలు తెల్లవారేదాకా నీ పేరే తలుచుకోదు అంది ఓ ముసలావిడ తన మాటకి తనే భళ్ళును నవ్వుతూ ఆ ముసలావిడ నవ్వు గదిలో గుమ్మానికి అటుగా ఉన్న మాధవికి విధి తన్ను చూసి చేస్తున్న వెకటాటహాసంలా వినిపించింది తుళ్లిపడి తలెత్తి ఇటు అటు చూసింది ఎదురుగా అతడు ఆప్యాయంగా చిరునవ్వు నవ్వుతూ ముందుకొస్తున్నాడు అతడి ముఖంలో ఉత్సాహం సంతోషం పరవళ్లు తొక్కుతుంది ఓ క్షణం అటు తల తలదించుకుంది మాధవి రండి మాధవి అన్నాడతడు ఆహ్వాన సూచికంగా చేతులు ముందుకు చాచి ఇంక నన్ను మన్నించకండి అంది మాధవి అతడలా మన్నిస్తూ పూర్వంలాగే పిలుస్తుంటే అప్పటి సంఘటనలు జ్ఞాపకాలు ఆమెని విడిచిపెట్టవు అవి మనసులో తిరుగుతుంటే సుందరమూర్తిని మరిచిపోలేదు కలలు కన్న ఆ జీవిత చిత్రాన్ని చెరిపేసుకుని ఉన్న ఈ జీవితంతో రాజీపడలేదు ఆ అధికారం నాకు ఇస్తున్నారా మాధవి అతడి వంక పిచ్చిగా చూసింది మాధవి ఆనాడు టెలిఫోన్లో సుందరమూర్తి అన్న మాటలు ఆమె చెవుల్లో తల తలదించి రెండు చేతుల్లో ముఖం దాచుకుంది మాధవి ఎవరికీ చెప్పకుండా ఇన్ని రోజులుగా దాచుకుంటూ వచ్చిన వ్యధ బళ్ళున పగిలి కన్నీరుగా కరిగి ఆ దోశీలు నింపివేసింది మాధవి పరిస్థితిని అతడు అద్దంలో బొమ్మంత స్పష్టంగా చూడగలిగాడు సానుభూతితో అర్థం చేసుకున్నాడు అనురాగంతో దగ్గరకొచ్చి చేయి వేసి మెల్లగా నడిపించుకుంటూ వెళ్లి మంచమీద కూర్చోబెట్టాడు ఉప్పెనలా ముంచుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకొంది మాధవి బయట కొంగుతో ముఖం తుడుచుకుని మనసులోని భారం దిగిపోయేలా గట్టిగా ఒక శ్వాస తీసుకుంది అతడే ముందుగా మాటలు మొదలుపెట్టాడు అక్కయ్య గారింట్లో ఉంటున్నప్పుడు నన్ను వాణి మావయ్యగా మీకు తెలుసు ఇటీవల పెళ్లి నిత్యమయ్యాక కూడా అంతకు మించిన వివరాలు మీరు తెలుసుకుని ఉండరండానికి మంగళసూత్రధారణ సమయంలో నన్ను చూడగానే మీ కళ్లల్లో కనిపించిన ఆశ్చర్యం తెలియజేసింది ఇంకోసారి కోరుకుంటున్నాను మీరు నన్ను అలా మన్నించకండి బాధగా అంది మాధవి మీరింకా మీ ఇష్టాన్ని చెప్పలేదు అందుకని అదేం లేదు మీరు మన్నించకుండా పిలవడమే నాకిష్టం ఇంతకు పూర్వం మీరు వాణి మావయ్య కానీ ఇప్పుడు నా భర్త మాధవి ఉత్సాహంగా ఆమె చెయ్యందుకుని ముద్దుపెట్టుకున్నాడతడు ఆమె కళ్లల్లోకి ఆప్యాయంగా చూస్తూ తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు నా కట్టే చదువులేదు ఉంటున్నది పల్లెటూరు చేసే వృత్తి వ్యవసాయం ఎండకెండి వానకి తడిసి బండబారిన శరీరం కానీ కాని మాట చెప్పగలను ఏనాడు నీ మనసును నొప్పించను నీ ఇష్టాన్ని కాదన్ను నన్ను నీ మిత్రుడిగా భర్తగా కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఆత్మీయుడిగా భావించుకో నేను నీవాణ్ణి నువ్వు నాదానివి అన్న ఒక్క విషయం ఈ ప్రపంచంలో ఏది ఇవ్వలేనంత సంతృప్తినిస్తుంది నాకు మీకు నా గురించి పూర్తిగా తెలియదు తెలిసిన తర్వాత ఈ అభిప్రాయాలు మారిపోవచ్చు జరిగిపోయిందానికి నేనేం చేయలేను కాని మనస్ఫూర్తిగా మాట చెప్పగలను ఈ రోజు నుంచి నేను మీ భార్యను మీ మంచి మనసుకి కష్టం కలిగించకుండా మీ గౌరవ మర్యాదలకి లోటు రానికుండా నడుచుకుంటాను నాకవన్నీ తెలుసు మాధవి అన్నీ తెలుసు కాబట్టే నువ్వే కావాలని పట్టుబట్టి చేసుకున్నా నీ వివాహం సుందరమూర్తితో జరిగే వీలు లేనప్పుడు నీ గురించి ఏమీ తెలియని ఇంకొకరికి దగ్గరకన్నా నా దగ్గర సుఖంగా ఉండగలవు మాధవి ఆ నమ్మకం నాకుంది నీ గత జీవితంతో నాకు సంబంధం లేదు నీ అప్పటి అందచందాలతో నాకు ప్రమేయం లేదు నిన్ను నిన్నుగా ఈనాడు నా ముందు నిలిచి ఉన్న మాధవిగా స్వీకరిస్తున్నాను సుందరమూర్తితో నీ సాన్నిహిత్యం ఎంతవరకు అన్న ప్రశ్న ఈనాడు నా మనసులో లేదు అప్పుడు నువ్వు నాదానివయ్యే అవకాశం లేదని నిరాశపడ్డ రోజుల్లో ఆ ఆరాలు తీయడానికి ఎంతగానో ప్రయత్నించేవాణ్ణి నీ నీతి నిజాయితీలకి నేను గార్డియన్గా ఉన్నట్లు భావించి నిన్నిలా గాలికి వదిలి ఊరుకోవడం నాకు ధర్మం కాదన్నట్లు బాధపడేవాణ్ణి కానీ ఈనాడు నా మనసులో అవేం లేవు మాధవి నేను కోరుకున్న మాధవి నా ఎదురుగా ఉంది పెద్దలు అగ్నిసాక్షిగా నీది అన్నారు ఆమె ఏమంటుంది అన్నదే నా ఆరాటం మాధవి అతడి మాటలకు ఏమీ జవాబు చెప్పలేదు ఒక్కసారి అతడి కళ్లలోకి పరిశీలనగా చూసి తలదించుకుంది అవి అతడి మాటల్లోని నిజాయితీని మనసులోని మమతని చాటుతున్నాయి ఆమె చేతిని పట్టి ఉంచిన అతని చెయ్యి ఆత్మీయంగా వెచ్చగా ఉంది మౌనంగా లేచి ఎదురుగా టేబుల్ మీద ఉన్న గ్లాస్ అందుకొని అతడి నోటికి అందించింది మాధవి ఆమె చేతితో ఇస్తున్న ఆ పాలు అమృతం అన్నట్లు గబగబా రెండు గొక్కలు తాగాడతడు మిగిలిన పాలని తన నోట్లో పోసుకుంది మాధవి ఆ పాలు చేదుగా నోటికి పట్టకుండా ఉంటాయని ఊహించింది ఆమె కాని అవి సహజంగా ఉండవలసిన కన్నా ఎక్కువ తీగా ఉన్నాయి